కావలి కచ్చేరిమిట్ట శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం నాడు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అన్నదాన కార్యక్రమానికి ఉభయకర్తగా త్రివిధి ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా భారీగా భక్తులు అన్నదాన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషాచార్యులు మాట్లాడుతూ ప్రతి ఏటలాగానే ఈ ఏటా కూడా త్రివిధి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రేపటితో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరం వెంకట సత్యనారాయణ, త్రివిధి వీరబ్రహ్మయ్య, హరిబాబు, ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. చట్నీ పోవాలి ఒక ఈ లైన్ రెండోసారి గ్లాస్ పెట్టండి. ఈ వరుస పోవాలేదని చూస్తున్నాను. ఏమైనా వెళ్ళేదా రైస్ తీసుకొని? బ్రహ్మోత్సవాలు 2వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా భక్తుల యొక్క సహాయ సహకారాలతో అంగరంగ అతివైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి ప్రాతకాల తిరుమల దినోత్సవం జరిగింది. తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. త్రివిధి ప్రసాద్ గారు దీనికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. అధ్యక్షతగా ఆయన ఓపిక ఉన్నంతకాలం, ఆయనకి భగవంతుడు ఈ యొక్క సేవా సహకారం అందించినంతకాలం కూడా ఆయనే అన్నదానాన్ని చేస్తానని చెప్పి మనందరికీ కూడా వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన మాట తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ఆలయ వ్యవస్థాపకులు అన్నవరం సత్యనారాయణ గారు, మరియు త్రివీధి వీరబ్రహ్మయ్య గారు, తర్వాత నరహరి హరిబాబు గారు, తర్వాత కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి గారు, మరియు మారుతీరామ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం స్వామివారికి ఏకాంత సేవా కార్యక్రమం జరుగుతుంది. భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. తర్వాత రేపు స్వామివారికి పుష్పయాగ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క 10 రోజులు ఉత్సవాలలో ఏమైనా లోపాలు ఉన్నట్లయితే ఈ లోపాలన్నింటినీ కూడా అధిగమించేదానికోసంగా స్వామివారికి ప్రాయశ్చిత్తార్థం పుష్పయాగ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా భక్తులంతా కూడా విశేషంగా పాల్గొని స్వామివారి యొక్క ఉత్సవాలలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్. మన కావలి కచ్చేరిమిట్ట శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఏకాంత సేవ పుష్పయాగంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఈసారి బ్రహ్మోత్సవాలు చాలా స్వల్ప వ్యవధిలో, కేవలం 7 రోజుల వ్యవధిలో ఈ బ్రహ్మోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకొని అత్యంత వైభవంగా ఈ టాక్ ఇది ఆల్మోస్ట్ రాష్ట్ర స్థాయిలో వెళ్ళిపోయింది. చాలామంది అడుగుతున్నారు ఈసారి కావలిలో బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతున్నాయి, ఇట్లా కొండ పెట్టుకోవడం లేదో ఇదే కూడా కావలిలో బాగా జరిగాయనే ఒక పాజిటివ్ టాక్ వినడం కూడా చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరు, అంటే యాక్చువల్గా ఇది తక్కువ సమయంలో చేయగలమా లేదా అనుకున్న సమయంలో ఈ హరిబాబు గారు కానీ అందరం కలిసి ఒకసారి ప్రసాద్ గారిని కలిసాం. ముందు మనం మొదలుపెట్టి చేద్దాం, భక్తుల సహకారం వస్తే వస్తుంది, లేదంటే మనం దానికి కూనుకొని చేద్దామని ఒక నిర్ణయం తీసుకొని కేవలం 7 రోజుల వ్యవధిలో ఈ బ్రహ్మోత్సవాలు గ్రాండ్గా నిర్వహించుకోవడం, మాకందరికీ అందరి సహకారంతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అన్నదానం కూడా జరుగుతుంది. రేపు పుష్పయాగం కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. సహకరించిన కావలి పట్టణ ప్రజలకు అందరికీ